హాయ్ ఎవ్రీవన్, ప్రపంచ సమాచార వేదిక సమాహారానికి స్వాగతం. తెరిసా ఫిడాల్గో. కొన్నేళ్లుగా ఈ పేరుతో ఇంటర్నెట్లో పుకార్ మెసేజ్లు చక్కర్లు కొట్టాయి, ఇప్పటికీ షేర్ అవుతూనే ఉన్నాయి. ఈ వీడియోలో తెరిసా ఫిడాల్గో అనే దెయ్యం మిస్టరీ చూద్దాం. ఇంటర్నెట్లో ఎన్నో విషయాలు వైరల్ అయ్యాయి. 2014లో వైరల్ అయిన విషయం ఏంటంటే తెరిసా ఫిడాల్గోకు సంబంధించిన పుకార్ మెసేజ్. ముందుగా ఆ మెసేజ్ ఏంటని చూద్దాం, దాని తర్వాత వివరాల్లోకి వెళ్దాం. రెండు వేల 2014లో టీనేజర్స్ మధ్య ఒక ఆడియో మెసేజ్ వైరల్ అయ్యింది. ఆ మెసేజ్లో ఏముందంటే, నా పేరు తెరిసా ఫిడాల్గో, నేను చనిపోయి 20 ఏళ్ళు అయ్యింది. ఈ మెసేజ్ మీరు ఓపెన్ చేసినందువల్ల 20 మందికి షేర్ చేయాలి, లేదంటే పడుకునేటప్పుడు నేను మీ పక్కన ఉంటాను. ఇది పట్టించుకొని ఓ అమ్మాయి వాళ్ళ అమ్మ 20 రోజుల్లో చనిపోయారు, కావాలంటే నా గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి, కానీ ఇది 20 మందికి పంపడం మాత్రం మర్చిపోవద్దు అని ఆ మెసేజ్లో ఉంది. ఇది వినగానే మీకు ఇంతకుముందు ఇలాంటివే చాలా మెసేజ్లు వచ్చిన విషయాలు గుర్తుకు వచ్చి ఉంటాయి. ఒక దేవుడి ఫోటో కానీ, జంతువు ఫోటో కానీ, లేకపోతే పాము ఫోటో కానీ పెట్టి ఇన్ని రోజుల్లోగా ఇంతమందికి పంపాలి, లేదంటే మీరు ఇన్ని రోజుల్లో చెడు వార్త వింటారు అని చాలా మీకు వచ్చే ఉంటాయి. ఇలాంటివి రోజుకు ఒకటైనా మనం చూసి ఉంటాం. అలాంటి మెసేజే ఇది కూడా. ఇది చదివిన చిన్నపిల్లలు, టీనేజర్స్, యువకులు భయపడేందుకు చేసిన ఫేక్ మెసేజ్. ఇదే నిజమని నమ్మి చాలామంది షేర్ చేశారు. ఇది ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. దీనికి ఆరంభం ఏంటంటే 2014లో వచ్చిన ఓ షార్ట్ ఫిల్మ్ దీనికి ప్రారంభం అని చెప్పొచ్చు. ఆ షార్ట్ ఫిల్ము పోర్చుగల్లో తీశారు. ఆ షార్ట్ ఫిల్మ్లో ఏముందంటే, ఓ కారులో కొంతమంది యువకులు పోతుంటారు. అప్పుడు రోడ్ సైడ్లో ఒక అమ్మాయి నిలబడి ఉంటుంది. కారులో ఉన్నవారు ఆ అమ్మాయిని చూసి లిఫ్ట్ ఇస్తారు. ఓ స్థలం రాగానే ఆ అమ్మాయి చేయి చూపి, ఇక్కడే నాకు యాక్సిడెంట్ అయ్యిందని చెప్తుంది. నేను 20 ఏళ్లకు ముందు చనిపోయానని చెప్తుంది. వెంటనే కారులో ఉన్న అందరూ భయపడి ఆ అమ్మాయిని తిరిగి చూస్తారు. అప్పుడు ఆ అమ్మాయి ముఖం ఘోరంగా మారుతుంది. వెంటనే కారు యాక్సిడెంట్ అవుతుంది. అక్కడ చనిపోయిందని చెప్పిన ఆ అమ్మాయి పేరే తెరిసా ఫిడాల్గో అని ఆ వీడియో ముగుస్తుంది. ఈ వీడియో ఫేక్ మెసేజ్లకు ఆరంభం అయింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. కొన్ని ఆర్టికల్స్లో ఆ అమ్మాయి నిజంగానే బతికి చనిపోయిన అమ్మాయి అని రాశారు. ఇది ఇంటర్నెట్లో వైరల్ అయిందే తప్ప నిరూపించేందుకు ఆధారాలు లేవు. అప్పటి నుంచి ఎన్నో మెసేజ్లను మార్చి మార్చి ఇలా పంపుతున్నారు. ఇలాంటి మెసేజ్లు మీకు వస్తే అది అలాగే షేర్ చేయకుండా కొంచెం ఆలోచించండి. ఈ షార్ట్ ఫిల్మ్ తీసిన డైరెక్టర్ను చాలామంది అడిగితే ఇలా జరిగి ఉంటుందేమో అని ఊహించి తీశానని చెప్పారు. కానీ ఇది నిజంగా జరిగి ఉంటుందేమోనని చాలామంది అప్పట్లో భయపడ్డారు.